ఫ్యాక్ట్ న్యూస్. విక్రమ్ గౌడ్ తో తనకు ఎలాంటి గ్యాప్ లేదన్నారు ఆయన భార్య శిపాలి. నా భర్తపై కాల్పులు జరిగాయన్న బాధలో ఉన్నప్పుడు రకరకాలుగా ప్రచారం జరగడం బాధగా అనిపించిందన్నారు. భార్య శిఫాలి కూడా ఇక్కడ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఎందుకంటే ఆమె ఆ రోజు ప్రత్యక్ష సాక్షి, ఆమె స్వయంగా కారు నడుపుకుంటూ విక్రమ్ గౌడ్ను తీసుకువెళ్ళింది ఆసుపత్రికి. కాబట్టి ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు నేను చెప్పినట్టే అండి, తను కిందికి వచ్చారు. రాగానే నాకు పెద్ద పెద్ద చప్పుడులు వినిపించాయి. వచ్చి చూసేసరికి హీ వాజ్ బ్లీడింగ్. నేను నా పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. నేను 108కి ఫోన్ చేశాను, నాకు అసలు రెస్పాన్స్ లేదు. ఉల్టా క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. సో ఇట్లయితే టైం వేస్ట్, నేను నా హస్బెండ్ ప్రాణాలు కాపాడుకోవాలి అని అదే చెప్పాను. నేను తనని వేసుకొని కార్లో నేను తీసుకెళ్లాను అని చెప్పాను. దాన్ని ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా అక్కడ? కాల్పులు చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి, అక్కడైతే ఎవరు లేరు. నేను తీసుకొని వచ్చేసాను అని చెప్పాను. దాన్ని నేను పోర్ట్రే చేసి నేను నా పనులను లేపాను, నేను నా డ్రైవర్ని లేపాను. నేను ఆ సిచ్యువేషన్ ఆ రోజు అర్ధరాత్రి 12:30 తర్వాత, 1 గంట తర్వాత విక్రమ్ గౌడ్ ఇంటికి వచ్చాడు, మీతో గొడవకు దిగాడు అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. అవునండి, మా ఆయన ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సన్నిహితుల దగ్గర నుంచి అయినా అయ్యో అన్నా నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నానంటే తను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా 1:30, 2:30, 3:30 కూడా వెళ్ళిపోతారు. అప్పుడు ఎందుకు అడగలేదు విక్రమ్ గౌడ్ రాత్రి 2:30కి వచ్చారు, 3:30కి వచ్చారని ఎందుకు అడగలేదు? ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అడిగారు, ఈ రోజు కనిపిస్తుంది కాబట్టి మీరు అడిగారు. అట్లా ఎంత మందికి హెల్ప్ చేసి ఉంటాడు, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా హెల్ప్ చేసి ఉంటాడు? అది దర్గాకు మీరు ఇద్దరు వెళ్ళాలనుకున్నది నిజమా? అన్నదానం అని చెప్పారు, చాలా సార్లు చెప్పారు, అది కుదరలేదు. మా చిన్న నాన్న చనిపోయారు, సరే చేసుకుందాము అన్న ఒక్క పాయింట్ తోటి మేము లేసాము. అవును, ఈరోజు గుడిలో అభిషేకం హోమాలు అయితే 3 గంటలకే పంతులు మడిగట్టుకొని ఎందుకు పూజలు చేస్తున్నారు? పూజారులను ఎందుకు అడగట్లేదు? ఆ టైంలో ఎందుకు లేస్తున్నారని మరి తిన. ఎంతమందిని బెయిల్ పైన వదిలిండొచ్చు, ఎంతమందిని పోలీస్ స్టేషన్లకి కాపాడిండొచ్చు. అన్న డ్రంక్ అండ్ డ్రైవ్లు అని అంటే మా ఫ్యామిలీని చూసుకోకుండా తను పరిగెత్తి ఎందుకు వెళ్ళిండు? తనకి పిల్లలున్నారు, తల్లకి పెళ్ళామున్నారు. రాత్రి 10 గంటలకు వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకోవచ్చు కదా. ఆ రోజు రాని క్వశ్చన్స్ ఈ రోజు ఇన్ని ఎందుకు తీస్తున్నారు? జస్ట్ బికాస్ వీఆర్ నాట్ ఇన్ పవర్? ఓన్లీ దట్ ఈస్ ద రీజన్? పవర్ ఉంటే ఏదైనా జరిగిపోతుందా? అలాగే చూపిస్తున్నారు కదండి, అలాగే చూపిస్తున్నారు. పవర్ ఉంటే ఏదన్నా చెయ్యొచ్చు, లేకపోతే మేము ఏదన్నా చెయ్యొచ్చు అన్న పాయింట్ దాకానే వచ్చేసింది ఇప్పుడు. సో ఇంకొక మాట చెప్తాను నేను, మీరే అంటారు, నేను నా ఫ్యామిలీకి సంబంధించి చెప్తున్నాను. నేను దాంట్లో నేను చాలా హర్ట్ అయ్యాను. నా మీడియాలో ఉన్న నా పిక్చర్స్ అన్ని తీసి మీరు బయట పెట్టారు. సరే, నాది పెట్టిండ్రు, మా హస్బెండ్ది పెట్టిండ్రు. పిల్లలది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్తారు. పిల్లలు స్కూల్ ఫోటో కానీ ఏది కానీ మీరు మీడియాలో పెట్టకండి. మీరే కిడ్నాపర్లకు కానీ దేనికైనా మీరే రెస్పాన్సిబుల్ అని. మీరు నా పిల్లల ఫోటోలు మీడియాలో ఎలా పెట్టారు? ఇప్పుడు రేపు వాళ్ళకి ఏమన్నా అయితే నేను ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఒకటి డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు మీరు వాట్సాప్ లో పెట్టాల్సి వచ్చింది? డ్రగ్స్ అంటున్నారు సార్, ఎవరు అసలు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎవరో మీకు తెలుసు అనుకుంటాను నేను. నాకంటే ఎక్కువ మీకే న్యూస్ ఉన్నట్టుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు. అంటే మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఎందుకు ఆ మొబైల్లో దాచుకున్నారు? నేను ఒక పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన నాయకుని కొడుకుని, ఒక సబ్జెక్ట్ సొసైటీలో నడుస్తున్నప్పుడు దానిపైన మాట్లాడడానికి నేను నిజంగా మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం కానీ తప్పేం అనిపించదు. కానీ మీకు పప్స్ ఉన్నాయన్న విషయం వాస్తవమా? సార్, అలాంటి అదృష్టం కూడా నాకు ఉంటే చాలా బాగుండేది. మరి అలాంటిది ఎవరన్నా నాకు ఫ్రీగా పార్ట్నర్షిప్ ఇస్తా, ఐ రియల్లీ డోంట్ మైండ్. ఇప్పుడు పప్స్ నడుపుతా అంటారు, ఇస్తే ఖచ్చితంగా బిజినెస్ నడపడంలో నాకేమీ ఆశ్చర్యపోయేది. డ్రగ్స్తో ఉన్న పప్సా? అది డిపెండ్స్. డ్రగ్స్ లేని పప్స్ అనేది ఏం లేదు. ఈరోజు ప్రతి దగ్గర డ్రగ్స్ నడుస్తుంది. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. మీరు చూపెట్టినోడు దొంగ, మీరు చూపెట్టినోడు దొర. కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు, లోన్ లోన్ మాట్లాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ పేర్లు తీసిన రోజు విచారణకు సంబంధించి ఎట్లా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముందు? సార్, ఆల్రెడీ కోర్టులో ఉంది,
ఏదన్నా కోర్టు డిసైడ్ చేస్తుంది. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఓకే, మొత్తానికి విక్రమ్ గౌడ్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. మరి తనకు తాను కాల్చుకోలేదు, కొందరు ఆగంతకులు కాల్చారనేటువంటి మాటకే ఆయన కట్టుబడి ఉన్నారు. కాబట్టి మరి పోలీసులు ఇప్పటికైతే ఆయన పైన ఆయనకు తెలిసే కొందరు వ్యక్తులు కాల్చారనేటువంటి వర్షన్ చెప్తున్నారు. రేపు కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణలో ఏం తెలుస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ రాజేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ.